ఎట్రివేలు మురుగనక్ అరోహర అందరూ ఎలా ఉన్నారండి? కులాసా ఉన్నారా? చాలా చాలా సంతోషం అండి. మీరందరూ ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో నిత్యము వంశాభివృద్ధితో మీ ఇల్లంతా పిల్లలతో కళకళలాడుతూ ఇల్లు ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మీ జీవితాలు ఎప్పుడు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎప్పుడు శోభాయమానంగా వర్తిల్లేటట్టు చూడమని చెప్పి నేను ఇవాళ మంగళగిరి శ్రీ పానకాల స్వామి వారికి దర్శనం చేసుకుని స్వామిని వేడుకున్నానండి. అయ్యవారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. స్వామివారికి చక్కగా పానకాలు పోసుకున్నాం. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి. అమ్మ దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా చాలా విశేషంగా జరిగిందండి. ఈ ధనుర్మాసంలో శ్రీ పెరుమాళ్ వారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా చాలా విశేషమండి. అలాగే నిన్న అమ్మవారి యొక్క దర్శనం, బెజవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనం కూడా అంత విశేషంగానే జరిగింది. ఇవాళ శ్రీ నారసింహ పెరుమాళ్ యొక్క దర్శనం కూడా అంత బ్రహ్మాండంగానే జరిగిందండి. నేను మీ అందరి తరపు నుంచి కూడా స్వామికి ప్రార్థన చేసుకున్నాను. మీరందరూ ఎప్పుడు సుఖంగా చల్లగా ఉండాలి, శత్రుపీడ ఉండకూడదు, చక్కగా అందరూ ఐశ్వర్యంతో తొలతూగుతూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి, మీ ఇంట ఆనందం వెళ్ళి విరియాలని చెప్పి నేను స్వామివారిని వేడుకున్నానండి. అంతేకాదండి, మీ ఇంట్లో ఎప్పుడు పిల్లలు పారాడుతూ ఉండాలని, మీ ఇంట్లో ఎప్పుడు పిల్లలు తిరుగాడుతూ పిల్లలతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని చెప్పి నేను స్వామివారిని ప్రార్థన చేసుకున్నానండి. అవును, పిల్లలతోనే కదండి కళ, ఇంటికి పిల్లలతోనే కళ సంతరించుకుంటుంది. పిల్లలే కదా ఇంటికి సిరి సంపద ఆనందమును, అదన్నమాట విషయం. అందుకని నేను పెరుమాళని ప్రార్థన చేశా, పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా పిల్లల్నిచ్చి వాళ్ళ జీవితంలో ఆనందాన్ని కురిపించి తండ్రి అని చెప్పి నేను రాజలక్ష్మి అమ్మవారిని, మళ్ళీ నేను నరసింహస్వామి వారిని, లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థన చేసుకున్నాను. బెజవాడ దుర్గమ్మని కూడా అలాగే ప్రార్థన చేసుకున్నాను. మల్లికార్జున స్వామిని, మల్లేశ్వర స్వామి వారిని, అందరినీ, మురుగారిని, ఎప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళా నేను కోరుకున్న మొట్టమొదటి కోరిక ఇదే, అందరికీ బిడ్డల్ని ప్రసాదించు తండ్రి, వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని కురిపించు, బిడ్డలతో వాళ్ళ జీవితాలు సుఖమయం చెయ్యి తండ్రి అని చెప్పి నేను మురుగరిని ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన స్వామివారిని కూడా అలాగే ప్రార్థన చేశాను. పైన కొండ మీద స్వామివారి దర్శనం అయిందండి. ఇంకా కింద స్వామివారికి దర్శనానికి వెళదాం, రండి. పైన కొండ మీద స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఒక గోపురం చూపిస్తున్నాను చూడండి, ఇదిగో చూసారా? ఈ గోపురంలో కూడా కింద స్వామివారే ఉంటారు, నరసింహస్వామివారే ఉంటారు. అది ఇప్పుడు మనం ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ కింద ఉన్న ఈ నరసింహస్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకుంటామండి. ఇక్కడతో ఈ దర్శనం పూర్తవుతుంది. పైన విశేషం ఏంటంటే నువ్వు స్వామికి పానకాలు పోస్తామా, ఒక్క ఈగ కానీ ఒక్క చీమ కానీ రాదండి. ఏమిటో ఆ మాయ అర్థం కాదు, మహిమ కదా, అది మాత్రం చాలా విశేషం అనమాట. ఇప్పుడు కింద దర్శనం చేసుకుని ఇంకా నేను ఇంటికి బయలుదేరుతానండి. మీరందరి తరపు నుంచి కూడా నేను స్వామిని ప్రార్థన చేసుకున్నాను, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను స్వామివారిని ప్రార్థన చేసుకున్నానండి. మంగళగిరి శ్రీ పానకాల స్వామి యొక్క గుడి అనమాట, లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవాలయం. చూసారండి ఎంత పెద్ద గోపురమో, చూసారా? కొండ పైన దర్శనం స్వామివారిది, లక్ష్మీ నరసింహస్వామి. ఇది దిగువ సన్నిధి అన్నమాట. చూస్తున్నారా ఎంత పెద్ద గోపురమో? చాలా పురాతనమైన దేవాలయం అండి, చాలా పురాతన దేవాలయం ఈ క్షేత్రం. ఈ
ఈ కొండ దిగువన ఉన్న దిగువ సన్నిధి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి యొక్క సన్నిధి దర్శనం చేసుకున్నానండి. చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా విశేషం. ఈ ధనుర్మాసంలో చేసుకోవడం, దర్శనం చేసుకోవడం చాలా విశేషం. పెరుమాళ సన్నిధిని ఇంకా కొండ మీద విశేష విచిత్రం చెప్పాను. ఒకటి పైన పానకం పోస్తారా, స్వామికి పానకం పోస్తారా, స్వామి గుట్టక ఇస్తారండి గుట్టక. అది మనకి శబ్దం వినిపిస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే చిత్రం, ఇక్కడ ఇన్ని పానకాలు పోస్తారా, పోయి చూడండి ఆ పానకం చుట్టూ ఈగల వాళ్ళవు ఏమిటి చీమలు రావు, మరి ఏమాయో తెలియదు. మహిమ కదా, అది విశేషం. చాలా బాగుంటుందండి. గుంటూరు జిల్లా విజయవాడ పక్కనే ప్రకాశం బ్యారేజ్ దాటి వచ్చేసామంటే మంగళగిరి పానకాల స్వామి దర్శనం లభిస్తుంది అన్నమాట. ఇది గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ పట్టు వచ్చినప్పుడు చూడండి, కొండ మీద దర్శనం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఉదయం సాయంత్రం ఇక్కడ స్వామి దర్శనం కింద దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం మరి ఏమైనా మోస్తారమో తెలియదు నాకు. ఏదైనా ఒకసారి అది ఒకసారి విచారణ చేసుకుని రండి. సమయాల దూరాభారా నుంచి వచ్చేటప్పుడు దర్శనం చాలా బాగుంటుంది. అయితే సరే, ఇంకా నేను దర్శనం అయింది ఇంక ఇంటికి బయలుదేరుతున్నాను. మీరందరూ సుఖంగా చల్లగా ఉండాలని చెప్పి నేను స్వామిని ప్రార్థన చేసుకున్నాను. రాజలక్ష్మి అమ్మవారిని, శ్రీ నారసింహ పెరుమాళిని దర్శనం చేసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరిగింది, తృప్తిగా ఉంది మనసుకి, ఆనందంగా ఉంది. సరేనండి, మరి ఉంటాను, మళ్ళీ మరొక మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.